వెల్కమ్ టు ఎస్నాటి న్యూస్. మంచిర్యాలలో లాక్డౌన్ ఆంక్షలు పగడబందీగా అమలవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తా పోలీస్ చెక్పోస్ట్ వద్ద మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహజాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తులింగయ్య, పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దేవయ్య ఆధ్వర్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 10 గంటల సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులను అడ్డుకుని జరినామా విధించి సీజ్ టెస్ట్ చేస్తున్నారు. బండ్లు సీజ్ చేసిన వెహికల్ను 3 గంటలు ఇక్కడ ఉంచి వాళ్ళకు రిస్ట్రిక్షన్ చేస్తామని చెప్పేసి కేసులు నమోదు చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. గండపల్లి ప్రజానికానికి మరియు తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా 10 తర్వాత ఏ వెహికల్ బయటకు వచ్చినా కూడా లాక్డౌన్ నిబంధనల ప్రకారం సీజ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఏ పనులున్నా వారు 10 లోపే ముగించుకొని 10 గంటల లోపు వాళ్ళు ఇంట్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వర్తకులకు మరియు కూరగాయలు అమ్మే వాళ్ళకి, కూరగాయలు కొనే వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే 9 గంటలకు 8 గంటలకు మీద పడకుండా వచ్చి ఒకేసారి షాపింగ్కి వచ్చేసి ఒకేసారి అందరూ గుమ్మిగూడి కరోనాకి బలి కావద్దని కోరుకుంటున్నాము. అందరూ 8 గంటల లోపే 6 నుంచి 8 గంటల లోపు షాపింగ్ అనేది చేసుకుంటే మంచిది. తక్కువ జనాభా ఉంటున్నారు, తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఆ టైంలో షాపింగ్ చేసుకుంటే కరోనా రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. కావున ఎప్పుడైతే రద్దీ తక్కువగా ఉందో 6 నుంచి 8 ఈ టైంలో కనుక మీరు కొనుక్కోవడం కానీ కొనుగోలు చేయడం కానీ జరిగితే, వర్తకం చేయడం జరిగితే బాగుంటుందని మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి. ఈ లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొంత బయట వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి 10 లోపే మీరు గమ్యస్థానాలు చేరుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.